భువనగిరి ఎవరిదో ఇక్కడ. అయితే విచిత్రం ఏంటంటే బీజేపీకి 74,000 వచ్చినాయి, టీఆర్ఎస్కు 5,60,000 ఓట్లు వచ్చినాయి, 8,00,000 కాంగ్రెస్కి వచ్చినాయి. ఈ 5,60,000, 8,00,000 వచ్చినటువంటి పార్టీలేమో భువనగిరిలో ఎదురెదుతున్నాయి. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరికి తెలియదు, ఆ భువనగిరి నియోజకవర్గంలో ఈ మనిషి ఎవరు అనేటువంటిది వెతుక్కోవాల్సి వస్తుంది. ఏదో కాంగ్రెస్ అనేటువంటి గుర్తు తప్ప ఈ అభ్యర్థి ఎవరు ఏంటి అనేటువంటి విషయం కూడా ప్రజలకు ఎవరికి తెలియనటువంటి ఒక అభ్యర్థి. మళ్ళా దానికి తోడు ఈ ఆ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేనే అయిపోయినా మొత్తం నేనే నడిపిస్తున్నా అనేటువంటి ధోరణితోటి వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి. చివరికి ఏదో మళ్ళీ తప్పనిసరి పరిస్థితుల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ దగ్గర వేయండి అయిపోయిందిలే, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏకరు వచ్చిన తర్వాత లాస్ట్ 3-4 రోజుల్లో పరిస్థితి ఏంటి అనేటువంటి చూడాలి. బీసీలకు సంబంధించినటువంటి అంశం వచ్చింది, క్యామ మల్లేష్ను పాత్ర మాత్రం బలి చేస్తున్నది పార్టీ, ఏది బీఆర్ఎస్ పార్టీ ఎవరికొవరికి ఇవ్వాలి బీసీలకు ఎక్కువ ఇచ్చడం అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొస్తున్నారు. కానీ బీసీల పరిస్థితి అక్కడ ఎవరున్నారు ఏంటి అనేది, టీఆర్ఎస్ పార్టీ అసలు పోటీలోనే లేదు, టీఆర్ఎస్ పార్టీ అసలు పోటీలోనే లేదు. అక్కడ 2014 ఎంపీగా గెలిచి 2019 కేవలం 5,000 ఓట్లతోటే ఓడిపోయాడు ఎవరు, ఈయన భూరనరసయ్య గౌడ్. కేవలం 5,000 ఓట్లతోటే ఓడిపోయినటువంటి భూరనరసయ్య గౌడు 2014 నుంచి అని చేసింది. భూరనరసయ్య గౌడు 2019 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన 2019 దాకా ఎంపీగా ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయం, ఎంఎంటీఎస్, పాస్పోర్ట్ కేంద్రము, 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు తదితర ప్రాజెక్టులను తీసుకొచ్చని మరోసారి గెలిపిస్తే అభివృద్ధి చేస్తారని భువనగిరి. భువనగిరిలో బీజేపీ లేదనేటువంటి చోట ఇవాళ బీజేపీ గెలుపుకు దగ్గరైంది అనేటువంటిది భువనగిరి గౌడ్ అక్కడ గెలుస్తారు. డాక్టర్గా పేరున్నది, అంతకుముందు ఎంపీగా పేరున్నది, తెలంగాణ ఉద్యమంలో జేఏసీ నాయకుడిగా, డాక్టర్ జేఏసీ నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి అనేటువంటిది. కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వకపోతే టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినటువంటి క్యామ మల్లేషు ఒక బీసీని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇక కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి నేనే గెలిచిన అనేటువంటి ధీమాతో ఉన్నాడు. కానీ భువనగిరి లాంటి గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి దగ్గరలో రైతు రుణమాఫీ, రైతు బంధు, కరువు, 2,500, 4,000 రూపాయలు పెన్షను ఇవన్నీ కూడా ప్రభావం చూపుతున్నాయి. అప్పుడు కూడా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటేసినటువంటి వాళ్ళు ఇవాళ కేంద్రంలో మళ్ళా నరేంద్ర మోడీ సర్కారే వస్తుంది కాబట్టి ఓటు ఎందుకు వేసి చేసుకోవాలి, మళ్ళీ భువనగిరికి ఓటేస్తే పని అయిపోతుంది, గతంలో అంత ఇంతో పనులు చేసింది ఆయనే, మళ్ళీ ఆయన గెలిపించుకుంటే అయిపోతుంది అనేటువంటిది కూడా ఉంది. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా లేరు, ఆయనకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఆయన కూడా ఎవరో తెలియదు అనేటువంటి విషయంలో భువనగిరి ప్రజలు ఉండడంతో ఆ భువనగిరిలో కూడా పరిస్థితులు తారుమారవుతున్నాయి. ఎందుకంటే ఓటర్లు నాయకులు మిగిలినది పక్కన పెట్టేస్తే ప్రజలకు సంబంధించినటువంటి అంశంలో ప్రజల నాడి పూర్తి స్థాయిగా ఒకవైపుకు వెళుతున్నది. సో రేపు పొద్దున ఇంకా నరేంద్ర మోడీ భువనగిరిలో ఒకటి, నల్గొండలోటి, వరంగల్లోటి బహిరంగ సభలు పెడుతున్నారంట. ఆ సభలు పెట్టిన తర్వాత కూడా ఒక్కసారిగా పరిస్థితి మారిపోయేటువంటి అవకాశం మాత్రం ఉన్నది.